సోమవారం రోజున జరిగిన ఎస్ఎస్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా భీమరవాడ రూరల్ స్థానానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జగ్గుల తిరుపతి గెలుపుపై అధికారులు చేసిన అస్పష్టమైన ప్రకటన తీవ్ర గందరగోళానికి వాగ్వాదానికి తెరతీసింది. సోమవారం రోజున భీమరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ భారతీయ జనతా పార్టీ నేతల ఆధ్వర్యంలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా భీమరవాడ రూరల్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి అయిన జగ్గుల తిరుపతి కేవలం 10 ఓట్ల తేడాతో గెలిచినట్లు మొదటగా ప్రకటించిన అధికార బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్దనే బైఠాయించి దీంట్లో అక్రమాలు జరిగాయని వెంటనే కౌంటింగ్ ప్రక్రియ నిలిపివేయాలని ఎందుకు ఇలాంటి అస్పష్టమైన ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో పోలీసులతో పాటు అధికార బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకు నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు 8 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలిచినట్లు ప్రకటించారు. అయితే అది కూడా ఎంతో కాలం నిలవలేదు. చివరకు భారతీయ జనతా పార్టీ ప్రకటించిన అభ్యర్థిపై సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి దాకుల దేవరాజం రీకౌంటింగ్ కు వెళ్లాడు. దీనిపై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.